ఈరోజు మనం పిహెచ్ గురించి తెలుసుకుందాం. పిహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ లేదా పవర్ ఆఫ్ హైడ్రోజన్. పిహెచ్కి డెఫినేషన్ ఏ విధంగా చెప్తామంటే, హెచ్ ప్లస్ అయాన్స్ ఆర్ ఓహెచ్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఏ సొల్యూషన్. ఒక సొల్యూషన్లో ఉండేటటువంటి హెచ్ ప్లస్ అయాన్స్ లేదా ఓహెచ్ మైనస్ అయాన్స్ యొక్క గాఢతనే పిహెచ్ అని చెప్తాము. దీన్నే మరొక విధంగా కూడా చెప్పొచ్చు, హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ ఆర్ ఓహెచ్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ ఇన్ ఏ సొల్యూషన్. ఒక సొల్యూషన్లో ఉండేటటువంటి హెచ్ ప్లస్ అయాన్స్ గాఢతలో పెరుగుదల లేదా ఓహెచ్ మైనస్ అయాన్స్ గాఢతలో తరుగుదలనే పిహెచ్ అని కూడా చెప్పొచ్చు. యాసిడ్, యాసిడ్ అంటే డెఫినేషన్ ఏ విధంగా చెప్తామంటే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ ఇన్ ఏ సొల్యూషన్. ఒక సొల్యూషన్లో ఉండేటటువంటి హెచ్ ప్లస్ అయాన్స్ యొక్క గాఢతనే యాసిడ్ అని చెప్తాము. బేస్, బేస్ అంటే డెఫినేషన్ ఏంటంటే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ ఇన్ ఏ సొల్యూషన్. ఒక సొల్యూషన్లో ఉండేటటువంటి ఓహెచ్ మైనస్ అయాన్స్ యొక్క గాఢతనే బేస్ అని చెప్తాము. నెక్స్ట్ స్ట్రాంగ్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్ అంటే డెఫినేషన్ ఏంటంటే, హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్. ఒక సొల్యూషన్లో ఉండేటటువంటి అధిక గాఢత కలిగినటువంటి హెచ్ ప్లస్ అయాన్స్నే స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్తాము. స్ట్రాంగ్ బేస్, హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓహెచ్ మైనస్ అయాన్స్. ఒక సొల్యూషన్లో ఉండేటటువంటి అధిక గాఢత కలిగినటువంటి ఓహెచ్ మైనస్ అయాన్స్నే స్ట్రాంగ్ బేస్ అని చెప్తాము. పిహెచ్ స్కేల్ని కానీ చూసినట్లయితే, ఈ పిహెచ్ స్కేల్లో 0 నుంచి 14 వరకు రీడింగ్స్ ఉండడం అనేది జరుగుతుంది. పిహెచ్ వాల్యూ 7 ఉంటే దీన్ని న్యూట్రల్ పిహెచ్ అని చెప్తాము. పిహెచ్ వాల్యూ 7 బిలో ఉంటే వీటిని యాసిడ్స్ అని చెప్తాము. పిహెచ్ వాల్యూ 7 అబవ్ ఉంటే వీటిని బేస్ అని చెప్తాము. హెచ్ ప్లస్ అయాన్స్ యొక్క గాఢత పెరుగుతూ ఉంటే దాని యొక్క ఎసిడిక్ నేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది, దాన్ని స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్తాము. ఈ పిహెచ్ స్కేల్లో కానీ చూసినట్లయితే, హెచ్ ప్లస్ అయాన్స్ అనేవి 7, 6, 5, 4, 3, 2, 1, 0 ఈ విధంగా 7 నుంచి 0 వరకు ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి ఈ 6ని మనం వీక్ యాసిడ్ అని చెప్తాము. దీని నుంచి హెచ్ ప్లస్ అయాన్స్ యొక్క గాఢత అలా పెరుగుతూ పోతూ ఉంటుంది. 0 వరకు వెళ్ళిందంటే దీన్నే స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్తాము. అంటే 6 నుంచి చూసినట్లయితే హెచ్ ప్లస్ అయాన్స్ యొక్క గాఢత పెరుగుతూ ఉంటే ఇవి అనేవి, యాసిడ్స్ అనేవి గ్రాడ్యువల్గా వాటి యొక్క గాఢతని పెంచుకుంటూ పోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా 8 నుంచి 14 కానీ చూసినట్లయితే, 8 నుంచి 14కి ఓహెచ్ మైనస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది అలా పెరుగుతూ ఉంటుంది. అంటే వీటి యొక్క క్షార గుణం అనేది 8 నుంచి పైకి పోతూ ఉన్న కొలది పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కింద పిహెచ్ వాల్యూ 6గా ఉంటే దీన్ని వీక్ యాసిడ్ అని చెప్తాము. పిహెచ్ వాల్యూ 0గా ఉన్నట్లయితే దీన్ని స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్తాము. అదేవిధంగా పిహెచ్ వాల్యూ 9గా ఉన్నట్లయితే దీన్ని వీక్ బేస్ అని చెప్తాము. పిహెచ్ వాల్యూ 14గా ఉన్నట్లయితే దీన్ని స్ట్రాంగ్ బేస్ అని చెప్తాము. పిహెచ్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, మైనస్ లాగ్ హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ లేదా మైనస్ లాగ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ పిహెచ్ ప్లస్ అయాన్స్ ప్లస్ పిఓహెచ్ మైనస్ అయాన్స్ ఇజ్ ఈక్వల్ 14, లాగ్ 10 ఇజ్ ఈక్వల్ 1. ఇది మనం పిహెచ్ని కనుగొనడానికి ఉపయోగించేటటువంటి ఫార్ములాస్. పిహెచ్ వాల్యూ లెస్ దాన్ 3 అంటే పిహెచ్ వాల్యూ అనేది 3 కంటే తక్కువ ఉన్నట్లయితే వాటిని మనం స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్తాము. ఇవి మనకి పిహెచ్ పేపర్ పైన రెడ్ కలర్లో ఉండడం జరుగుతుంది. పిహెచ్ వాల్యూ 3 to 6 ఉన్నట్లయితే వీటిని వీక్ యాసిడ్స్ అని చెప్తాము. ఇవి పిహెచ్ పేపర్ పైన మనకి ఆరెంజ్ లేదా ఎల్లో కలర్లో కనిపిస్తాయి. పిహెచ్ వాల్యూ 7గా ఉన్నట్లయితే దీన్ని న్యూట్రల్ పిహెచ్ అని చెప్తాము. పిహెచ్ పేపర్ పైన దీని కలర్ అనేది గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. పిహెచ్ వాల్యూ 8 to 11 ఉన్నట్లయితే వీటిని వీక్ బేస్లు అని చెప్తాము. ఇవి పిహెచ్ పేపర్ పైన మనకి బ్లూ కలర్లో కనిపిస్తాయి. పిహెచ్ వాల్యూ అబౌ 11 అంటే 11 పైనగా ఉన్నట్లయితే వీటిని స్ట్రాంగ్ బేస్ అని చెప్తాము. ఇవి మనకి వైలెట్ కలర్లో కనిపించడం అనేది జరుగుతుంది. ఈ పిహెచ్ని ఏ విధంగా కనుగొంటామంటే,
మూడు రకాలైనటువంటి పద్ధతులను ఉపయోగించి కనుగొనడం జరుగుతుంది. అవి ఏంటంటే, ఒకటి లిట్మస్ పేపర్, సెకండ్ వన్ పిహెచ్ పేపర్స్, థర్డ్ వన్ పిహెచ్ మీటర్. లిట్మస్ పేపర్లు కానీ చూసినట్లయితే మనకి లిట్మస్ పేపర్స్ అనేవి 3 కలర్స్లో ఉండడం అనేది జరుగుతుంది. అవి ఒకటి బ్లూ, రెడ్, నెక్స్ట్ పర్పుల్ కలర్. ఒక బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్ కలర్లోకి కానీ చేంజ్ అయినట్లయితే ఆ సొల్యూషన్ని మనం ఎసిడిక్ సొల్యూషన్ అని చెప్తాము. ఒక లిట్మస్ పేపర్ అనేది రెడ్ కలర్ నుంచి బ్లూ కలర్లోకి కానీ చేంజ్ అయినట్లయితే దాన్ని మనం బేస్ అని చెప్తాము. లిట్మస్ పేపర్ కలర్ అనేది పర్పుల్ కలర్లోనే ఉన్నట్లయితే దాన్ని న్యూట్రల్ పిహెచ్ అని చెప్తాము. మనం లిట్మస్ పేపర్ను ఉపయోగించి యాసిడా లేదా బేసా లేదా న్యూట్రలా అని ఏ విధంగా చెప్తామంటే, ఒక సొల్యూషన్ని, ఒక సొల్యూషన్ యొక్క పిహెచ్ అనేది 4.5 బిలో ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మనం లిట్మస్ పేపర్ కలర్ అనేది బ్లూ నుంచి రెడ్కి చేంజ్ అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఒక సొల్యూషన్ యొక్క పిహెచ్ అనేది 8.3 అబవ్ ఉన్నట్లయితే రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. అటువంటి సొల్యూషన్ని మనం బేస్ సొల్యూషన్ అని చెప్తాము. అంటే లిట్మస్ పేపర్తో అన్ని రకాలైనటువంటి పిహెచ్ని మనం చెప్పలేము. నెక్స్ట్ వన్ పిహెచ్ పేపర్స్. ఈ పిహెచ్ పేపర్స్ని కానీ చూసినట్లయితే ఈ పిహెచ్ పేపర్లో 0 నుంచి 14 వరకు అన్ని రకాలైనటువంటి పిహెచ్లను కూడా మనం తెలుసుకోవచ్చు. దీనిపైన అన్ని రకాలైనటువంటి కలర్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒక సొల్యూషన్ తీసుకొని దాంట్లో పిహెచ్ పేపర్స్ని కానీ డిప్ చేసినట్లయితే దాని యొక్క ఎగ్జాక్ట్ పిహెచ్ అనేది ఎంత ఉందో అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. థర్డ్ వన్ పిహెచ్ మీటర్. ఇది రీసెంట్ టెక్నాలజీ. ఈ పిహెచ్ మీటర్ని ఉపయోగించి ఖచ్చితమైనటువంటి పిహెచ్ వాల్యూని మనం తెలుసుకోవచ్చు. ఒక సొల్యూషన్ యొక్క పిహెచ్ వాల్యూని ఏ విధంగా తెలుసుకుంటామో అనేటటువంటి విషయం గురించి మనం ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 0.01 మోలార్ హెచ్సిఎల్ యొక్క పిహెచ్ ఎంత ఉంటుంది అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్సిఎల్ అనేది ఫస్ట్ అయాన్స్ కింద ఏ విధంగా డివైడ్ అవుతుందంటే హెచ్ ప్లస్ ప్లస్ సిఎల్ మైనస్ కింద డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ హెచ్సిఎల్లో ఉండేటటువంటి హెచ్ ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని కనుక్కోవాలి. మనకి ఫార్ములా ఏంటంటే పిహెచ్ ఇజ్ ఈక్వల్ మైనస్ లాగ్ హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్. మైనస్ లాగ్ హెచ్ ప్లస్ అయాన్స్ మనం ఎన్ని ఉంటాయంటే 0.01 మోలార్ హెచ్సిఎల్లో హెచ్ ప్లస్ అయాన్స్ ఎన్ని ఉంటాయంటే 0.01 ఉండడం అనేది జరుగుతుంది. మైనస్ లాగ్ ఈ 0.01ని మనం 10^-2 అని రాసుకోవచ్చు. ఈ పవర్లో ఉండేటటువంటి -2 ఈ ముందుకు వచ్చినట్లయితే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 2 log 10. log 10 వాల్యూ ఎంత అంటే 1. 2 × 1 = 2. ఓకేనండి. అంటే 0.01 మోలార్ హెచ్సిఎల్ యొక్క పిహెచ్ ఎంత ఉంటుంది అంటే 2 ఉంటుంది. అదేవిధంగా మనం 0.01 మోలార్ ఎన్ఏఓహెచ్ సొల్యూషన్ యొక్క పిహెచ్ని కనుగొందాం. ఎన్ఏఓహెచ్ అనేది అయాన్స్ కింద ఏ విధంగా డివైడ్ అవుతుందంటే ఎన్ఏ ప్లస్ ప్లస్ ఓహెచ్ మైనస్ అయాన్స్ కింద డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఓహెచ్ మైనస్ అయాన్స్ యొక్క గాఢతని కనుగొనాలి. దీనికి ఫార్ములా ఏంటంటే పిహెచ్ ఇజ్ ఈక్వల్ మైనస్ లాగ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఓహెచ్ మైనస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది ఇక్కడ 0.01 మోలార్. దీనే ఏ విధంగా రాస్తామంటే మైనస్ లాగ్ 10^-2 అని రాస్తాం. ఈ -2 అనేది ఇక్కడికి వచ్చినట్లయితే ప్లస్ అవుతుంది. 2 log 10. log 10 వాల్యూ 1.
టూ ఇంటూ వన్ ఇజ్ ఈక్వల్ టూ. ఓకేనండి, ఇప్పుడు మనం పిహెచ్ను కనుగొన్నాం, కానీ మనం దేన్ని కనుగొవాలి, ఓహెచ్ మైనస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కనుగొవాలి. మనము ముందుగా చెప్పినట్లుగా దీనికి ఫార్ములా ఏంటంటే పిహెచ్ ప్లస్ ప్లస్ పి ఓహెచ్ మైనస్ అయాన్స్ ఇజ్ ఈక్వల్ 14. ఓకేనండి, ఇప్పుడు మనకి పిహెచ్ ప్లస్ అయాన్స్ యొక్క వాల్యూ తెలుసు, ఎంతండి, 2 ప్లస్ పిఓహెచ్ మైనస్ అయాన్స్ ఇజ్ ఈక్వల్ 14. పిఓహెచ్ మైనస్ అయాన్స్ ఇజ్ ఈక్వల్ 14 మైనస్ 2 ఇజ్ ఈక్వల్ 12. అంటే 0.01 మోలార్ ఎన్ఏఓహెచ్ సొల్యూషన్ యొక్క పిహెచ్ ఎంత అంటే 12 అండి. ఈ విధంగా మనం ఏదైనా ఒక సొల్యూషన్ యొక్క పిహెచ్ వాల్యూని కనుగొనవచ్చు. ఫ్రెండ్స్, మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.